హలో రాజా గారు హలో మంజుష గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఐ అండ్ సూపర్ బండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ యూ టూ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మంచి నా లైఫ్ లోని ఇంత అద్భుతమైన మ్యారిడ్ లైఫ్ నేను దేవుడు నాకు ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండి ఇంత హ్యాపీ లైఫ్ నా కూడా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి సో వి ఆర్ ఎంటరింగ్ ఆర్ ఎయిత్ ఇయర్ ఇన్ ఏప్రిల్

వర్క్ విత్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ టాప్ పొజిషన్స్లోని బట్ ఆఫ్టర్ ఫ్యామిలీ ఎన్ ఆల్ నౌ షీస్ టేకింగ్ షీఈల్ బట్ సమ్ డే షీ వాంట్స్ టు స్టార్ట్ అవర్ ఓన్ యునో స్టార్ట్అప్ కంపెనీ సో మంచి మెమొరబుల్ మూమెంట్ ఏమైనా చెప్పండి మీ గురించి మీ ఇద్దరి గురించి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి షాదీ డాట్ కామ్లోని మా పరిచయం అయింది దెన్ మా మావయ్య గారు చెన్నైలో ఉంటారు మా బాబాయ్ గారు చెన్నైలో ఉంటారు వాళ్ళు వెళ్ళి మా మావయ్య గారిని కలిశారనమాట కలిసి ఇట్లా ప్రపోజల్ తీసుకొని వెళ్తే దెన్ షీసైడ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు వెళ్ళి కలిసాము తాజ్లోని కూర్చున్నాము వీఆర్ హ్యావింగ్ లంచ్ టుగెదర్ దట్స్ మై ఫస్ట్ టైం ఐ హ్ సీన్ హర్ ఫేస్ టు ఫేస్ సో వీ స్పోక్ అండ్ ఐ టోల్డ్ హర్ మూవీ ఇండస్ట్రీ వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అడిగిన సైడ్ ఈ ఐ హ్యావ్ వేగ్ ఐడియా ఉంది నాకు సో నేను చెప్పాను అనమాట దిస్ ఈజ్ మై లైఫ్ దీస్ ఆర్ ద పీపుల్ దట్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ రేపు ఎవరో పది మంది వచ్చి నా గురించి చెప్పే బదులుగా ఐ లైక్ టు టాక్ అ ఫ్యూ థింగ్స్ అబౌట్ మై సెల్ఫ్ అన్నీ విన్నది 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 విన్నదారితో ఒకటే మాట అన్నది ఇప్పుడు అవన్నీ నువ్వు అది నీ గతం కాబట్టి దేవుడే నీ గతాన్ని క్షమించినప్పుడు నేను సో హు ఎమ్మ అన్నది అంతేనండి ఇంకా ఎన్నో మాట ఆలోచించలేదు అయిపోయింది షీఈ్ మై షీఈ్ మై ఫిక్స్ అండ్ అండ్ ఫ్రమ్ వండర్ఫుల్ 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 మై లైఫ్ మేము సో యా సెవెన్ ఇయర్స్ అంటే నేనే నమ్మలేక ఈ సెవెన్ ఇయర్స్ లో అంటే మిమ్మల్ని తను ట్రీట్ చేసే విధానం కా కావచ్చు కేర్ చేసే విధానం కావచ్చు అంటే మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఓకే ఇంత అన్న మూమెంట్స్ ఏమైనా ఎవ్రీ డే అండి అంటే నేను ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాను అనుకోండి ఐ ఐ గో ఫర్ మీటింగ్స్ ఐ గో ఫర్ ఎనీ ప్రోగ్రామ్స్ షీస్ డౌన్ ఆన్ హర్ మీ ప్రేయింగ్ ఫర్ మీ ఒక భార్యగా నా భర్త ఏ విషయంలోనైనా ఎవరిని కలవటానికి వెళ్ళినా అది సక్సెస్ కావాలని మోకరించి ప్రార్థన చేసే భార్య దేవుడు నాకు ఇచ్చాడు ఎక్సలెంట్ నిజంగా ప్రతి ఒక్క అమ్మాయి ఐ అంటే ఇట్ ఇస్ జస్ట్ గాడ్స్ గ్రేస్ అండి నేను అనుకోలేదు కూడా బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ నేను ఎప్పుడు అంటానండి పెళ్ళైన మగ మగాల్లోని ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత నేను సంతోషంగా ఉన్నానని చెప్పగలిగితే అది రాజా సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఆర్ మ్యారేజ్ అండి ఒక్క రోజు కూడా మేము ఫైట్ చేయలేదు తిట్టుకోలేదు గొడవలు ఓవర్ పడలేదు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఆర్ మ్యారేజ్ సూపర్ సో లైఫ్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు వాట్ లైఫ్ లైఫ్ ఈజ్ అబౌట్ ప్లీజింగ్ గాడ్ అండి దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ అండి ఏ సంబంధం అయితే మనుషులు పోగొట్టుకున్నారో దేవునితో ఉండే సంబంధము చాలా మెటీరియలిస్టిక్ లైఫ్ అయిపోయిందండి ఈరోజు ఎంత సంపాదించుకున్నా వాడు ఈరోజు తృప్తిగా బోన్ చేయలేడు ఎందుకంటే రేపటి గురించి వాడు ఆలోచిస్తాడు రేపు ఇంకా ఎక్కువ సంపాదించుకుందాం రేపు ఇంకా ఏం చేద్దాం ఎంత పొజిషన్ ఉన్నా కూడా లేదు ఇంకా పై పొజిషన్కి వాళ్ళు వెళ్ళిపోయి అంటే మనిషికి ఎండ్ అంతు అనేది లేదండి బట్ విత్ గాడ్ ఐ థింక్ దెర్ ఈస్ అేట్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ అండ్ సో ఐ డోంట్ థింక్ అబౌట్ టుమారో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద ఫ్యూచర్ బికాస్ మై ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ గాడ్ ఇఫ్ యూ ట్రూలీ రీడ్ అండ్ ఇఫ్ యూ బిలీవ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్ అండ్ యూ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ వాట్ హీ సెడ్ హీ విల్ డూ నా లైఫ్లోని రుజువు చేశాడండి అవి కేవలము బుక్లో రాసిన మాటలు కాదండి నా లైఫ్లో ఆ మాటలు నెరవేర్చబడటం నేను కనులారా చూశాను అనుభవించాను కాబట్టి నా మై లైఫ్ సెక్యూర్డ్ ఇన్ గాడ్ అని నేను చెప్పగలుగుతున్నాను సక్సెస్ ఫెయిల్యూర్ అంటే వాట్ వాట్ సక్సెస్ ఫెయిల్యూర్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి అంతేనండి ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అది నెత్తికెక్కకుండా ఉండటానికి ఒక ఫెయిల్యూర్ కావాలండి సో మంచి ఎక్స్పీరియన్స్ అంటారు

శేఖర్ కమల గారు చంద్ర సిద్ధార్థ్ గారు చంద్ర సిద్ధార్థ్ గారు హ్యాస్ బీన్ గ్రేట్ వడ్ యూ కాల్ మెంటర్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడప్పుడు మూవీ ఆయనదే ఆ నలుగురు మూవీ ఇంకో ఇంకోసారి కాదు అదేంటి ఇది సంగతిలో తబూ గారితోనే ఒక క్యామ్యూ రోలు సో ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ హీ మేడ్ షోర్ దట్ ఐ వాస్ ఆల్వేస్ దేర్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్ సో మంచి డైరెక్టర్ బట్ ఐ ప్రే అండ్ ఐ హోప్ దట్ హీ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ మీతో చేసే కో స్టార్స్ కాకుండా ఇప్పుడున్న యాక్టర్స్ కూడా కొంచెం ఇష్టమైన పర్సన్స్ ఎవరు యాక్టర్స్ అంటే ఫర్ మై ఆల్ టైమ్ ఇస్ మహేష్ బాబు మహేష్ బాబు అబ్సల్యూట్లీ మహేష్ బాబు ఎందుకంటే అతని ఫ్యాన్ పేస్ తర్వాత మీకే గర్ల్స్ వచ్చేసి అలాగనే ఐ లైక్ దట్ ఫ్యామిలీ అండి ఐ లైక్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ లైక్ వాట్ హీస్ డన్ ఫర్ హిమ్సెల్ఫ్ వాట్ హీస్ డన్ ఫర్ ద ఫ్యామిలీ ద వే హీస్ బిల్డ్ అవుట్ పద్మాలయ స్టూడియోస్ లైక్ వన్ మ్యాన్ ఆర్మీ అండి సరిలేరు అంటే ఏంటి దట్ సమ్ టైటిల్ వాట్ ఇస్ దట్ సరిలేరు నీకు ఎవరు దట్ ఇస్ అన్ యాప్ట్ టైటిల్ ఫర్ హిమ్ వావ్ ఓకే సో యాక్ట్రెస్ um యాక్ట్రెస్ అంటే ఆఫ్ కోర్స్ కమలిని షీ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండి తాబు ఐ రియలీ లైక్ తాబు అండ్ కీర్తి సురేష్ మహానటి చూసారా చూడలేదు అంటే జస్ట్ విన్నారు ఐ సీన్ ది ప్రోమోస్ ఆన్ యూట్యూబ్ అండ్ లిట్రీ సావిత్రి గారు కనిపించారండి నాకు అండ్ బికాస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అసలు సినిమా అంటేనే సావిత్రి గారు అంటే ఆవిడ తర్వాత లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా బేబీ బాయ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా దెర్ ఈస్ అ దెర్ ఈస్ అ సేయింగ్ అండి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు సో ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ ఐ హీన్ ప్రేయింగ్ అండ్ ఐ సెట్ యూ హెవ్ గివెన్ మీ టూ డాటర్స్ అంటే నాకు ఇద్దరు అక్కలు నేను చిన్నవాడిని సో ద సేమ్ థింగ్ ఈజ్ రిపీటింగ్ అనమాట సో నా ఫ్యామిలీలో కూడా ఐ థింక్ ప్రౌడ్లీ గాడ్ ఈస్ ట్రయింగ్ టు షో మీ అ సైన్ యునో సో టూ టూ డాటర్స్ అండ్ వన్ సన్ సో ఐ కెన్ సీ మై హోల్ లైఫ్

సో ఇప్పుడు కూడా అండి అక్క అంటే భయం నాకు పెద్ద నేమేంటి అక్కది ఒక సిస్టర్ పేరు విజయ ఒక సిస్టర్ పేరు పద్మిని అండి అంటం అంటాం విజయ్ అంటాం సో ఎక్కడ ఎక్కడ ఉంటారు వీళ్ళు ఒకరు వైజాగ్ లో ఉంటారు ఒకరు హైదరాబాద్ లో ఉంటారు మ్యారేడ్ బాబు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు దే ఆర్ ఇన్ టు ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ సో అంటే ఇప్పటికి ఇప్పటికి ఎందుకంత భయం ఏమో అండి ఇట్స్ జస్ట్ రెస్పెక్ట్ అండి అంతే సో ఏం చెప్తూ ఉంటారు జాగ్రత్తలు ఏమి ఏమంటారు కూడా నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవరా పెద్ద కంటారా పెద్ద సో చాలా విషయాల్లో అఫ్కోర్స్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ కన్సర్న్ అండి అంటే నేను మోసపోకూడదు నో బడీ షుడ్ టేక్ అడ్వాంటేజ్ అరే నీకు తెలీదురా పెద్దదానిగా చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నాను చిన్నక్క చిన్నక్క ఇస్ వెరీ ఈజీ గోయింగ్ అనమాట నాకు చిన్నక్కే ఎక్కువ మాటలు ఉంటాయి పెద్దతో తక్కువ మాటలు ఉంటాయి బట్ ఎనీ టైం మమ్మీ డాడీ మిక్సింగ్ కదా ఎస్ అ రెస్పెక్ట్ అన్ని ఉంటావు సో చిన్నక్కంటే లైక్ ఇంకా సిస్టర్ సిస్టర్ యా సో అన్నీ అక్కడ నేను ఇది చేసా అది చేసా అంటే ఒక మంచి మెమరబుల్ మూమెంట్స్ ఏంటి భయపడింది డాడీ చనిపోయినప్పుడు అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు మాకు అప్పుడు ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి డాడీ వస్ బ్రాహ్మిన్ మమ్మీ వస్ క్రిస్టియన్ రెండు ఫ్యామిలీస్ కూడా దేవెర్ నాట్ సో సో ఇది అన్నమాట బట్ డాడీ చనిపోయిన తర్వాత ఇక్కడ ఏమైపోతుంది ఎందుకంటే వీ హ్యాడ్ నథింగ్ ప్లాన్ ఫర్ అర్ ఫ్యూచర్ డాడీ కూడా ఏం ప్లాన్ చేసి సంపాదించి ఆస్తులు పెట్టింది లేదు డాడీ లెఫ్ట్ అస్ విత్ నథింగ్ సో చనిపోయినప్పుడు దట్ వాస్ ద మోస్ట్ ఫ్రైట్ఫుల్ టైం ఆ చిన్న వయసులోని అక్క వాళ్ళు బాధ్యత తీసుకొని తండ్రిగా తల్లిగా ఇంటిని నడిపించి నన్ను చదివించి ప్రయోజకుడిని చేసి ఇట్ వాస్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి అండ్ ఎవ్రీ ఎవ్రీ డే వాజ్ ఎ మెమరబుల్ డే విత్ దమ్ అండి సో ఐ కెన్ నాట్ ఫర్ గెట్ ఐ నెమ్ ఆల్వేస్ నేను అదే అంటాను దేవా యువర్ ప్లాన్స్ ఆర్ అమేజింగ్ ఇన్ని జరుగుతాయని తెలిసే ఇంత స్ట్రాంగ్ విమెన్ని ని నా లైఫ్లో నువ్వు పెట్టావు సో అందు విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువ నాకే తెలుసు సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండి మంచి హ్యాండ్సమ్ హీరోస్ ఎందుకు ఇలా అయింది ఇండస్ట్రీకి అని అనుకునే టైంలో కరెక్ట్ గా ఆలీతో ముఖ్యమా గుణము ముఖ్యమా గుణం ముఖ్యం దాన్ని నేను సంపాదించుకున్నానండి సో అందం ఏదో ఒక రోజు మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కానీ గుణం మాత్రం ఉండిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ సో అలాంటి గుణము ఇతరులకు కూడా వెతికి అరే నీలో మంచితనం ఉందిరా నమ్మురా నువ్వు చేయగలుగుతావు యు కెన్ డూ సంథింగ్ యువర్ వర్త్ యువర్ కేపబుల్ నువ్వు నేను అండర్ ఎస్టిమేట్ చేసుకోవద్దు అని వాడిలో ఉన్న క్యారెక్టర్ని బయటికి తీసుకురావటానికి ప్రయాసంతండి మీకు మీరే మోటివేట్ చేసుకున్నారు ఆ టైంలో దేవుడేనండి అయ్యో నేను నాకు నన్ను మోటివేట్ చేసుకుంటే ఐ బీట్ ద బెస్ట్ ఎప్పుడు అదే అంటానండి దీన్ని మించిన బుక్ రైట్ అందుకనే ఆధరిస్తుంది తల్లిలాగా ఆధరిస్తుంది దేవుని వాక్యము సో దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ మై రెఫ్యూజ్ నాకు దాచుకునే చోటు కూడా దేవుడే దేవుని వాక్యమే సో ఎవర్ ఐమ్ డౌన్ వెన వెనర్ ఐ డోంట్ హ్యావ్ హోప్ వెన్ ఎవర్ ఐమ్ డిస్కరేజ్డ్ వెవర్ ఐ వాంట్ టు గెయిన్ స్ట్రెంగ్త్ ఎవ్రీథింగ్ ఐ గో బ్యాక్ టు ద బైబుల్ సో ఇట్స్ మై హోల్ అండ్ సోల్ ఎండ్ చర్చ్కి వెళ్ళేటప్పుడు మనం క్యాండిల్స్ని ఎందుకు వెలిగిస్తాం నేను వెలిగించానండి మా చర్చిలో ఎవరు వెలిగిచ్చారండి అవునా అంటే చాలా వరకు అది వేరే అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైపోయిందంటే అండి ద చర్చ్ హెస్ బికమ్ డివైడెడ్ ద గ్రూప్ కాల్ ప్రాటెస్టెంట్ గ్రూప్ దెర్ ఇస్ బాప్టిస్ట్ గ్రూప్ దర్ ఇస్ క్యాథలిక్ గ్రూప్ సో డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్ కి ఒక్కొక్క ఆచారం ఉంటుంది సో వీ వీ డోంట్ ఫాలో ద ట్రెడిషన్ ఆఫ్ లైటింగ్ క్యాండిల్స్ ఇవన్నీ మేము చెయ్యము సహజంగా ఆనంద్ సినిమాకి నేను ఇంకా ఆ టైం లో నేను చదువుకుంటా అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు నేను చాలా చిన్నదాన్ని కాదు 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 ఆ టైం లో కూడా ఆ సాంగ్స్ కి కానీ యు నో వాట్ వాస్ మై ఏజ్ వెన్ ఐ కేమ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి ఇ 22 ఇయర్స్ ఐ నేను 18 అను చెప్దాం అనుకున్నా ఏండి ఐ వాస్ 20 నా ఫస్ట్ ఫిల్మ్ ఓ చిన్నదాని చేసినప్పుడు ఐ వాస్ 22